కొల్చారం మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన రాంపల్లి గౌరీశంకర్ను పైతరా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం దుంపలకుంటలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన ఎనగండ్ల గ్రామానికి చెందిన రాంపల్లి గౌరీశంకర్ను పైతరా గ్రామ ఎంపీటీసీ ఎల్లయ్య, టీఆర్ఎస్ యువ నాయకుడు రవితేజారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆర్ఏ రవీందర్, మండల సోషల్ మీడియా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మధుసూదన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో మూడవసారి మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మనసున్న మహారాజు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి, కొల్చారం మండల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కాశీనాథ్ శ్రీనివాస్ గౌడ్, పైతరా టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు లింగంపల్లి మల్లేశం, యువజన విభాగం అధ్యక్షుడు బోయని ఆంజనేయులు, బీసీసీఎల్ అధ్యక్షుడు బోయిని నర్సింహులు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఎర్రోల రాజు, టీఆర్ఎస్ నాయకులు షాదుల్లా, శ్రీను, భట్టస్వామి, రాజు, మిద్దె మల్లేశం, కుమ్మరి నరేష్ తదితరులు పాల్గొన్నారు. మనసున్న మహారాజు శ్రీ నర్సాపూర్ శాసన సభ్యులు శ్రీ తిరుమల మదన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి మరియు కొల్చార మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు మరి ఎంపీపీ ఎంపీటీసీ తీరాస నాయకులు తీరాస కార్యకర్తలు మరియు యువకుల యొక్క అందరి ఆదరాభిమానాలతోటి నేను మూడవసారి ఏకగ్రీవంగా కొల్చార మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన మరి నేను ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు, యువతకు, ఎంపీపీకి, సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి నర్సాపూర్ శాసన సభ్యులు తిరుమల మదన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి సారు మాకు నాకు ఏవే ఆదేశం ఇచ్చినా కూడా డే అండ్ నైట్ రాత్రి మాలు కూడా ఏంటి లెక్క చేయకుండా మరి సారు ఆదేశానుసారం పార్టీ ఏ బాధ్యతను అప్పగించినా పార్టీ ఆదేశానుసారం నేను పనిచేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.